హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాక్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే మిషన్ కుట్టేస్తుంది అనుకుంటున్నారా నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదు ఇంట్లో కుట్టేదాన్ని నేను అనమాట ఈ మెషిన్ గురించి చెప్దామని చేస్తున్నాను అనమాట అయితే బ్లౌజ్ కొడదామని కట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఫస్ట్ మిషన్ అయితే చాలా రోజులు బట్టి వాళ్ళేదనమాట అందువల్ల క్లీన్ చేసి ఆయిల్ పెడితే కొంచెం బాగుంటుంది కదా తర్వాత చేసుకోవచ్చు కటింగ్ ఇంతలోకి ఇది కూడా కా నా బాగా అవుతుంది కదా మిషన్ మనకి తిండి ఎలాగో మిషన్కి అయితే ఆయిల్ అలాగా మిషన్కి అయితే ఆయిల్ కంపల్సరీగా పెడుతూ ఉండాలి నేనైతే అసలు పెట్టను ఇదైతే మా బయట బాల్కనీలో పెట్టేసాను అడ్డుగా ఉంటుందని లోపల ఈ మెషిన్ అయితే నేను ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను అన్నీ మార్చేశాను కానీ మిషన్ మాత్రం ఇవ్వలేదు నా సొంత డబ్బులతో కొనుక్కున్నానని సెంటిమెంట్ అనమాట ఇదైతే మా దొడ్డ వాళ్ళ హస్బెండ్ కొనిపించారు అప్పట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడే సెకండ్ హ్యాండ్ అంటే టూ అదే ఆ టేబుల్ మాత్రం కొత్తది అనమాట హెడ్ అంతా సెకండ్ హ్యాండ్స్ అనమాట సెకండ్ హ్యాండ్ అనమాట అప్పట్లోనే సెకండ్ హ్యాండ్ అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఫిఫ్టీన్ హండ్ర ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది అప్పుడు ఇంకా ఇంకో టెన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది మొత్తానికి పాతికి సంవత్సరాల కిందడదనమాట నా మిషన్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఒక సంవత్సరం వదిలేసిన మళ్ళీ ఆయిల్ పెట్టి చేస్తే బాగానే అవుతుంది మిషన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇంట్లోని ఏదైనా చిన్న చిన్నవైనా కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా పాతవి చిరిగిపోయినవి బయట కుట్టట్లేదు మాకైతే మీకు ఎవరికైనా కుడుతున్నారేమో తెలియదు కానీ కుట్లు నైటీలు అవి కుట్లు వేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది మనకి కావలసినప్పుడు ఇది ఇదైతే నేను బ్లాక్ శారీ మీషోలో తీసుకున్నాను ఎప్పటి నుంచో ఉంది నాకు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి కానీ ప్లెయిన్ బ్లాక్ శారీ బ్లౌజ్ కొంచెం హెవీగా ఉండేది తీసుకోవాలని అనుకున్నాను కానీ చాలా కాస్ట్ ఉన్నాయి బయట అంతా ఎందుకులే బ్లాక్ శారీ పూజలకు అవి ఉపయోగపడదు కదా అందుకనేసి మీషోలో అయితే తీసుకున్నాను ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ అది కుట్టడానికి ఫోర్ హండ్రెడ్ ఇవ్వాలనేసి నేనే కుడదామనేసి తీసాను అనమాట నాకు కొంచెం అలవాటు అయితే ఉంది చూడండి ఈ పేపర్ సేట అనుకుంటున్నారా అవైతే బ్లౌజ్ బ్లౌజ్ కుట్టడానికి ఆదనమాట ఇదైతే మా దడ్డ వాళ్ళ అమ్మాయి దగ్గర తీసుకున్నాను అనమాట ఇది ఎప్పుడంటే నా పెళ్ళి కాకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ డేలో నేర్చుకున్నాను నేర్చుకున్నానని కాదు నేర్పించింది అది వన్ డేలో నేర్చుకున్నాను నేనైతే అప్పటివి ఇప్పటి వరకు దాచుకున్నాను అనమాట అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండేదాన్ని ఆ అవే పేపర్స్ని పెట్టి కొంచెం కొంచెం సైజులు పెంచమని అన్నదనమాట పెంచేసి కట్ చేసుకున్నాను అనమాట నేనైతే బయట వాళ్ళు ఎవరికి నేను ఎప్పుడు కొట్టలేదు మా మమ్మీకి నాకే మమ్మీ అంటే అమ్మలు ఏదైనా అంతే కదా ఎలా కుట్టినా వేసుకుంటారు అలా అనమాట నేను ఏం చేశానంటే అసలు తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజే ఉన్నాను అనమాట అప్పుడు ఏం చేశానంటే అసలు బ్లౌజ్ ఎలా కట్ చేస్తారో ఎలా కొడతారో అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు నాకు అప్పుడు చేశానంటే అది కట్ చేసి ఇచ్చింది మొత్తం అన్నీ అప్పుడు బ్లౌజ్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అసలు ఏ బ్యాక్ ఫ్రంట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీని ఈ స్టోరీ రాసుకున్నాను అనమాట ఫస్ట్ ఇది కొట్టాలి ఫస్ట్ అది కొట్టాలి అనేసి ఇవైతే నేను కొన్ని కుట్టుకున్నామన్నమాట నేను పెళ్ళికైతే అన్ని బ్లౌజులు నేనే కుట్టుకున్నాను పెళ్ళి బ్లౌజ్ తప్ప మిగతా అన్నీ నేనే కుట్టు ఈ రీసెంట్గా కుట్టుకున్నాను అనమాట ఇది పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు మోడల్ కదా అది బయట కొట్టాలంటే సిక్స్ హండ్రెడ్ అలా తీసుకుంటారు నేనైతే ఎక్కువ వేసంగ వేసుకోను అందుకనేసి ఎలా ఉంటుందో నాకు ఎలా సెట్ అవుతుందా లేదా అనేసి నేనే ట్రై చేశాను అది బాగానే ఉంది ఆ శారీ అయితే మా పాప కుట్టించేసాను మన శ్రావణ మాసంకి ఇది చూడండి ఇది అయితే చాలా బాగుంటుంది అసలు టె టెన్ ఇయర్స్ ముందు కుట్టింది అన్నమాట ఇది కుడి ట్రై చేస్తే వస్తుంది కానీ బద్దకం అనమాట అంద నాకైతే చూడండి చిన్న చిన్న ముక్కలు అతికించి అప్పుడు మోడల్ అది టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ కూడా కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా పాప పుట్టక ముందు ఇవన్నీ నేను కుట్టినవన్నమాట కొన్ని ఇప్పుడైతే లైట్ లైట్గా నేనైతే చూపిస్తాను మెషిన్ బాగా వచ్చిన వాళ్ళు నా వీడియో చూస్తే తిట్టుకుంటారు ఇలాగ కట్ చేస్తుంది అలా కట్ చేస్తుంది ఏంటి అని నార్మల్గా డైలీ యూజ్ శారీయే కదా ఎలాగోలాగా కుట్టుకుంటే సరిపోతుంది ఇది ఎంతో కాలం మన్నేది కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా కట్టుకుంటాము నాకు తెలిసి అది కాటంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ మళ్ళీ దానికి ఫోర్ హండ్రెడ్ పెట్టాలంటే నాకైతే అసలు పెట్టబుద్ధి లేదు కానీ కట్టుకోవాలి కదా తీసుకున్నాను కదా అందువల్ల కొడుతున్నాను అన్నమాట ఇక్కడైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను బ్యాక్ పెట్టాను బ్యాక్ అది పెట్టాను అనమాట అది అడుగుని కొంచెం వదిలేసి కట్ చేసుకుంటాను అనమాట కొంచెం ఎక్స్ట్రాగా కట్ కట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు అంతా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్రెడీ కుట్టింది దాని ప్రకారం సెట్ చేసుకుంటాను అన్నీ కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకుంటాను నేనైతే ఇదైతే బ్యాక్ది ఆ స్టోరీ రాసుకోవడం అనేది గుర్తు తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు దానికైతే అన్నీ వచ్చు మా సిస్టర్కి అయితే అది నాకన్నా చిన్నదే కానీ మా మామయ్యకి పెళ్లి చేయడం వల్ల పేరు పెట్టి పిల్లలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కానీ నాకు అలవాటు అయిపోయింది పేరు పెట్టి పిలిచేస్తాను చూడండి ఇది బ్యాక్ కొడుతున్నాను బ్యాక్ కట్ చేస్తున్నాను ఈరోజు వీడియో కొంచెం బోరింగ్గా ఉండొచ్చు అది సెల్ఫీ స్టిక్ సరిగ్గా సెట్ చేయలేదేమో వస్తుంది అనుకున్నాను నేను సగం సగం వస్తుంది ఈరోజైతే కటింగే చూపించాను అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను నేను అలాగా అనేది ఇప్పటికే ట్వంటీ మినిట్స్ దగ్గర వచ్చేసింది తగ్గించాలి ఫస్ట్ అయితే లైనింగ్ బ్యాక్ కట్ చేసేసుకొని ఒక్కొక్క ముక్క కట్ చేసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ పీస్లో ఫస్ట్ బ్యాక్ కట్ చేసేసుకొని రెండో ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను ఏదో ఒకటి ఇప్పుడు ఈ ఈ ఆదివి పేపర్స్ ఉన్నాయి కదా అవి ఎవరు ఎవరు అనుకుంటే ఆన్లైన్లో ఉంటున్నాయి మీషోలో ఉన్నాయి నేను చూశాను సైజు ప్రకారం మన సైజు మనకి తెలుస్తుంది కదా డ్రెస్సెస్ అవి తీసుకుంటాం కదా అవే సైజులు బ్లౌజులకు కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నా ఏమైపోదు దాని ప్రకారం ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది నాకైతే మిషన్ ఇచ్చేద్దామని అనుకున్నాను ఫస్ట్ అయితే కానీ ఇవ్వలేదు కానీ కానీ సెంటిమెంటల్గా ఉంచుకున్నాను అన్నమాట ఏదైనా మన మన డబ్బులతో కొనుక్కున్నదంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చూసినప్పుడల్లా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా పాపకు కూడా ట్రై చేస్తాను మొన్న రాఖీ పండగకి వేసుకున్న బ్లౌజ్ అయితే నేనే కుట్టాను అది ఏమైందంటే లంగా జాకెట్ కుట్టించాను అది ఐరన్ చేస్తుంటే జాకెట్కి కన్నం పడిపోయింది అనమాట అది వదిలేసి మళ్ళీ దానికి వేరేగా ఏమీ తీయలేదన్నమాట పెడుతూ ఉంటారు కదా బ్లౌజ్ పీసులు ఎవరైనా పెడుతూ ఉంటారు కదా అలాంటిది బ్లూ కలర్ ఉందన్నమాట నా దగ్గర దాన్నే కుట్టేశాను అప్పుడప్పుడే కదా వాళ్ళు వేసుకుంటారు అనేసి అది కాటన్గా ఉండడం వల్ల వేసుకుందనమాట లోపల స్టిచ్చింగ్ చేసేవాళ్ళు జిగ్జాగ్ చేస్తారు మన నాది మామూలు మిషన్ కదా అందుకే జిగ్జాగ్ మిషన్ తీసేసుకుందామని ఇదే ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు మళ్ళీ జిగ్జాగ్ అయినా కొత్త మిషన్స్ అస్సలు బాగాలేవు ఈ మిషన్ అయితే నేను కొన్న దగ్గర నుంచి ఒక పెట్టుకెళ్తే కనీసం ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది రిపేర్కి అనకాపల్లి పట్టుకెళ్తే హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే అయిపోతుంది కానీ గాజువాకలో పట్టుకెళ్తే అసలు సెట్ అవ్వట్లేదు మెషిన్ కుట్టు అది పడట్లేదు తర్వాత అనకాపల్లి పట్టుకెళ్ళారనమాట అనకాపల్లిలో అయితే అతను మిషన్ అయితే చాలా బాగుంది ఇవ్వద్దు అని అన్నారనమాట ప్రతిసారి ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా మిషన్ వాడండి ఆయిల్ అయితే పెట్టండి అని చెప్పారనమాట నాకైతే అప్పుడప్పుడు పెడతాను నెల రోజులకి ఒకసారి అయినా ఏదో ఒకటి కుడతానులేండి క్లీన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఫస్ట్ కుట్టే ముందు ఒక గంట ముందు అప్పుడే కుట్టుబడుతుంది ఏదైనా పాతవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అసలు పాతవి చాలా బాగా పనిచేస్తాయి మిషన్లు అయితే అసలు కొత్తవి అయితే అస్సలు పనిచేయట్లేదట కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటుంది ఇంకా అందుకే కొనుక్కోలేదు మనం ఏం కుట్టేస్తామనేసి ఒకవేళ సెట్ అవ్వలేదు మా ఇంటి ముందు ఆవిడ కొనుక్కున్నారనమాట జిగ్జాగ్ మామూలుది కలిపి ఉంటుంది ఆవిడది ఒక్కొక్కసారి ప్రతిసారి పట్టుకొని వెళ్ళాలన్నమాట అవి సెట్ అవు పాదం మార్చుతూ ఉండాలన్నమాట కుట్టేటప్పుడు అలా అవుతూ ఉంటుంది ఇంకెందుకులే అనేసి తీసుకోలేదన్నమాట ఫ్రంట్ అయితే కుట్ ఫ్రంట్ అయితే కట్ చేసేసాను హ్యాండ్స్ కట్ చేసేసాను బ్యాక్ కట్ చేసాను ఇప్పుడు ఇది ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేస్తున్నాను బ్లాక్ శారీ ఎంతమందికో ఇష్టమో చెప్పండి బ్లాక్ శారీ కట్టుకోకూడదని అంటారు కానీ నాకు ఎందుకో చాలా ఇష్టం పూజలప్పుడు అట్టి కట్టుకోవడం అవ్వదు దండం పెట్టడం అవ్వదు అందువల్ల తీసుకోలేదు మ్యాక్సిమం ఏ శారీ తీసుకున్నా ఏదో విధంగా దండం పెడతాను నేను బ్లాక్ శారీ అయితే దండం పెట్టడం అవ్వదు కదా తీసుకోవడానికి అశ్రద్ధ చేశాను అన్నమాట ప్లెయిన్ శారీ అసలు ఏమీ లేదు లేస్ అయినా వేద్దామని అనుకుంటున్నాను లేస్ తక్కువ రేట్లో వస్తే తీసుకొని వేస్తాను లేకపోతే అలాగే కట్టేసుకుంటాను ఇంకా తర్వాత అన్నీ అయితే అసలా నాకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకొని తర్వాత అన్నీ చూసుకుంటాను అనమాట ఇవైతే షేప్ మొక్కలు ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇంతట్లోకి మిషన్ కూడా బాగా అవుతుంది బ్లాక్ థ్రెడ్ అదే పెట్టుకొని కుట్టుకుంటాను అనమాట కుట్టేటప్పుడు అయితే కొంచెం కొంచెం చూపిస్తాను నా వీడియోస్ ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు చూస్తున్నారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్